హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి. సో మీకు పాత పద్ధతిలోనే అధిక మొత్తాలలో అయితే లోన్స్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. స్వయం సహాయక సంఘం విషయంలో యూటర్న్ అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చండి. స్వయం సహాయక సంఘాలు అందిస్తున్న రుణాల రికవరీ 90% పైగా ఉంటుంది. దీంతో బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ రుణాలను కొన్ని సంఘాలు పాడి గేదెలు, చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు, పచ్చళ్ళు తదితర వాటిల్లో పెట్టుబడి పెట్టి జీవనోపాధి పొందుతున్నారు. తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. కుటుంబ యజమానికి చేదోడుగా ఉంటున్నారు. మరికొందరైతే రుణాలు మంజూరు కాగానే పిల్లల చదువుల కోసం, బంగారు వస్తువులు కొనుగోలు, వడ్డీ వ్యాపారానికి, వ్యక్తిగత కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నారు. అయితే డ్వాక్రా సంఘాలకు అందించే రుణాలు అనుత్పాదకత వైపు మళ్ళుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఉత్పాదకత పెంచే విధంగా ఏకపక్ష విధానం అంటే సింగిల్ విండోలో రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానంపై సార్వత్రా వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఉన్నతాధికారులు పునరాలోచనలో పడ్డారు. జిల్లాలోని 68684 స్వయం సహాయక సంఘాలున్నాయి. ప్రస్తుతం వీరి పొదుపు ఖాతాల్లో 800 కోట్ల వరకు డబ్బులున్నట్లయితే గుర్తించారు. స్త్రీనిధి నుంచి ఈ ఏడాది 220 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 40 కోట్ల రుణాలు అందజేశారు. మిగిలినటువంటి 180 కోట్ల రుణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఏటా 100 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజీ రూపంలో పొదుపు మహిళలకు రుణాలు అందిస్తున్నారు. స్వయం సహాయక సభ్యులందరూ కలిసి ఒక తీర్మానం చేసి వెలుగు సిబ్బంది ద్వారా డాక్యుమెంట్లన్నీ బ్యాంకుకు అందజేస్తే రుణం మంజూరు చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాన్ని సభ్యులంతా సమానంగా పంచుకుని నెల నెల క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించేవారు. ఎప్పటినుంచో ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఇందుకు భిన్నంగా ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా సింగిల్ విండో విధానం తీసుకొచ్చింది. అమలుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ విధానంలో బ్యాంకు రుణ మొత్తాన్ని కనిష్టం చేసింది. మహిళలు నెల నెల దాచుకున్న పొదుపు సొమ్మునే అంతర్గత అప్పుగా మార్చుకోవాలని, దీనికి అదనంగా గ్రామైక్య మండల సమైక్య స్త్రీనిధి ద్వారా కొంత బ్యాంకు నుంచి మరికొంత మొత్తాన్ని రుణంగా తీసుకోవాలి. సింగిల్ విండో అంటూనే 3 చోట్ల నుంచి రుణాలను ప్రతిపాదించడానికి పొదుపు మహిళలు తప్పుబడుతున్నారు. పొదుపు ఖాతాలో ఉన్న సొమ్ములను బ్యాంకులు స్వయం సంఘాలకు అందరికీ పరిమితి మేర రుణాలు ఇస్తున్నాయి. పొదుపు మొత్తాన్ని రుణ గ్యారంటీగా తీసుకుంటే రికవరీ గ్యారంటీ ఏమిటని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. నెలవారీ రుణ వాయిదాలు చెల్లించేటప్పుడు 3 చోట్ల నుంచి తీసుకున్న రుణాలకు వాయిదా సొమ్ములను ఎలా సర్దుబాటు చేయాలో వెలుగు ఉద్యోగులకు అంతుపట్టలేదు. అయితే ఈ సింగిల్ విండో విధానాన్ని పొదుపు మహిళలే కాదు బ్యాంకర్లు కూడా వ్యతిరేకించడంతో ఆచరణలోకి తేలేకపోయినట్లు, స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరులో అమలు చేద్దామనుకున్న సింగిల్ విండో విధానంపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెనక్కి తగ్గింది. డ్వాక్రా రుణాలలో పాత పద్ధతిని కొనసాగించాలని సంబంధిత అధికారులు సూచించారు. దీంతో ఇప్పటి వరకు పొదుపు రుణాలపై ఆచితూచి అడుగులు వేస్తున్న గ్రామీణ అభివృద్ధి సంస్థ బ్యాంకు లింకేజీ రుణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మహిళలు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుని ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలనేదే లక్ష్యం. అప్పు తీసుకున్న ప్రతి సభ్యురాలు
జీవనోపాధి యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటాం. ఆ దిశగానే పొదుపు సంఘాలను సమాయత్తం చేస్తున్నాం. ఇప్పుడు పాత పద్ధతిలోనే రుణాలు అందిస్తాం. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొత్తం మీద డ్వాక్రా మహిళలకు అయితే ఇది నిజంగా చాలా అంటే చాలా శుభవార్త అండి. ఎందుకంటే సింగిల్ విండో విధానంలో అయితే మనకు రుణాలు ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారు కదా. సో ఇప్పుడు ఆ పద్ధతిని అంతటిని కూడా క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా మనకు పాత పద్ధతిలోనే మనకైతే ఈ యొక్క రుణాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం అధిక మొత్తంలో రుణాలు అయితే మంజూరు చేయాలని చెప్పేసి అధికారులు అయితే పేర్కొంటున్నారు. సో ఈ విధంగా మనకు గ్రామీణ అభివృద్ధి సంస్థ బ్యాంక్ లింకేజీ రుణాల ప్రక్రియను కూడా అయితే వేగవంతం చేస్తున్నారండి. సో మొత్తం మీద లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈసారి డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో అంటే ఎక్కువగా అయితే మీకు రుణాలైతే ఖచ్చితంగా మంజూరు చేస్తారు. సో ఈ యొక్క మంజూరు ప్రక్రియను కూడా ప్రజెంట్ అయితే వేగవంతం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. మహిళలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందొచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్.